బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా చేయడంతో ఆ సీట్లో ఎవరిని కూర్చోబెట్టాలని తర్జన భర్జన జరుగుతోంది. కోమటిరెడ్డి, భట్టి, జగ్గారెడ్డి, పోడు వీరయ్య, శ్రీధర్బాబుతో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ విడివిడిగా భేటీ అయ్యారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. మరోవైపు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కాంగ్రెస్ పరువు తీస్తున్నారంటూ విహెచ్ ఫైర్ అయ్యారు. ఈ అంశాన్ని ఠాగూర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ను రోడ్డు పాలు చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు వి హనుమంతరావు. టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా చేయడంతో ఆ సీట్లో ఎవరిని కూర్చోబెట్టాలా అని తర్జన భర్జన జరుగుతోంది. కోమటిరెడ్డి, భట్టి, జగ్గారెడ్డి, పోడెం వీరయ్య, శ్రీధర్బాబుతో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ విడివిడిగా భేటీ అయ్యారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. రైట్, మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి గాంధీభవన్ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజిరెడ్డి, ఎప్పటికి ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉందనుకోవాలి. ఇప్పటికే చాలా రకరకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయంటూ ఓవైపు విహెచ్ ఫైర్ అవుతున్నారు, మరోవైపు మాణిక్యం ఠాగూర్ ప్రతి ఒక్కరితో భేటీ అవుతున్నారు. ఎప్పటికీ ఇది పూర్తి స్థాయిలో ఒక పులిష్ట పడే అవకాశం ఉందనుకోవచ్చు. సతీష్, ఆ కాంగ్రెస్లో మాత్రం ఒక రకమైనటువంటి ఉత్కంఠ వాతావరణం ఇప్పుడు నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పీసీసీ అధ్యక్ష పదవి కోసము మొదటి నుంచి వెళ్ళి మాణిక్యం ఠాగూర్ గత 4 రోజుల నుంచి కసరత్తు చేస్తున్నారు, అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా చిచ్చు పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలకు విడిపోయింది. కొత్త పాత అనే కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు వెళ్ళిపోయింది. మొదటి నుంచి వెళ్ళి ఉన్నటువంటి లాయలిస్ట్లకే కాంగ్రెస్ పీఠం కట్టబెట్టాలి, పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలోనే కూడా సీనియర్లు కూడా అదే విధంగా మాణిక్యం ఠాగూర్ ఇన్ఛార్జ్ కూడా ఆ విధంగానే చెప్పినట్టు తెలిసింది. మొత్తానికి చూసుకున్నట్టయితే మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నవారు కాంగ్రెస్ లాయలిస్ట్లకు ఇస్తేనే పార్టీని ముందుకు నడపగలుగుతారు, అదేవిధంగా కార్యకర్తలతో సత్సంబంధాలు ఉంటాయి. కాబట్టే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసిన వారైతేనే కాంగ్రెస్ పార్టీని నడపగలుగుతారు, కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదు. ఈ యొక్క నేపథ్యంలోనే ఆ రకంగానే సెలక్షన్ జరగాలి పీసీసీ అధ్యక్ష పదవి అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు వినిపిస్తున్నటువంటి వాదన. అదేవిధంగా ఇప్పటికే సీనియర్ నేతలు, కోర్ కమిటీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, మెజార్టీ నేతలు కూడా అదే అభిప్రాయాన్ని వెలపుచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ, జనరల్ సెక్రటరీలు కానీ, ఉపాధ్యక్షులు కానీ, అదేవిధంగా డీసీసీ అధ్యక్షులతో కూడా అభిప్రాయ సేకరణ చేశారు. ఈరోజు కూడా ఇప్పటికి కూడా కొనసాగుతుంది. గత ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీకి పోటీ చేసినటువంటి కాంటెస్టెడ్ ఎమ్మెల్యేలది వాళ్ళని కూడా ఈ యొక్క అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ సీనియర్లు వ్యక్తపరిచేటువంటి అంశాలు ఏంటంటే సీనియర్ల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలి తప్ప ఈ కాంటెస్టెడ్ ఎమ్మెల్యేలను, డీసీసీలను కుట్ర కోణం దాగి ఉన్నది వీళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడంలో అనేది కూడా సీనియర్లు బలంగా వాదన వినిపిస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో సోషల్ మీడియా చిచ్చు పెడుతుంది, సోషల్ మీడియా వల్ల దుష్ప్రచారం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ రోడ్ పాలయ్యే అవకాశం ఉంటుందని కూడా సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ట్రోల్స్ కానీ, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారాలు కానీ, ఇప్పటికే పీసీసీ అధ్యక్ష పదవి ఒక వ్యక్తికి కన్ఫామ్ అయిపోయింది, ఒక వర్గానికి కన్ఫామ్ అయిపోయింది, ఎవరెన్ని అభిప్రాయాల సేకరణలు చేసినా, ఎవరెన్ని ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్కి చెప్పినా కానీ ఆల్రెడీ పీసీసీ అధ్యక్ష పదవి ఫిక్స్ అయిపోయింది అనేది కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయి. ఇవన్నీ ఎందుకు ట్రోల్ అవుతున్నాయి? అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి కదా. సీనియర్ నాయకులు మేము ఉన్నాం కదా, 25-30 సంవత్సరాల నుంచి వెళ్ళి పార్టీకి మా రక్తం కూడా ధారపోసాము, 4-5 సార్లు ఎమ్మెల్యేలు గెలిచాము, ఎంపీగా గెలిచాము, అలాంటిది మా అభిప్రాయాలను తీసుకొని ఏకాభిప్రాయంతోనే ఇదంతా నిర్ణయం జరగాలి కానీ ఇలా సోషల్ మీడియాలో రచ్చ చేయడం ఏంది, రోడ్డుకి ఎక్కడం ఏంటి, సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పరువు మొత్తం తీస్తున్నారు, ఇప్పటికే పీసీసీ పదవి కన్ఫామ్ అయిందని కూడా ఒక వర్గం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం ఏంటి అనేది కూడా వీళ్ళు సీనియర్ నేతలు సీరియస్ అవుతున్నారు. ఈ యొక్క నేపథ్యంలోనే సీనియర్ నేతలు అయినటువంటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, పోడెం వీరయ్య, జగ్గారెడ్డి ఉట్టాబుట్టిన అసెంబ్లీకి వెళ్ళి అక్కడ సమావేశం నిర్వహించుకొని ఈ సోషల్ మీడియా వల్లనే ఇదంతా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది, సోషల్ మీడియా వల్లనే కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది, పీసీసీ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది, అలాంటిది 9 డిసెంబర్ నాడే ఒక వ్యక్తికి పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని ముందే ప్రచారం చేసుకోవడం ఏంది, ఇప్పుడు కూడా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు కానీ అభిప్రాయ సేకరణ అంతా ఉత్తదే, ఒక ఆల్రెడీ పీసీసీ అధ్యక్ష పదవి ఫిక్స్ అయిపోయింది అనేది కూడా ప్రచారం జరుగుతుంది, అది కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది కూడా సీనియర్ నేతలంతా సీరియస్ అవుతున్నారు. ఇదే అంశాన్ని చెప్పడానికి అసెంబ్లీ నుంచి సీనియర్ నేతలందరూ గాంధీభవన్ చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీ ఆల్రెడీ వెంకటరెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇప్పటికే గాంధీభవన్ చేరుకున్నారు. కుంతియా అపాయింట్మెంట్ అడిగారు, కుంతియాతో సమావేశం కావాలని చెప్తున్నారు. మరి కాసేపట్లో కుంతియాతో కూడా
అవకాశం ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే అటు కాంగ్రెస్ పార్టీలో ఇది కాక పుట్టిస్తుంది. సోషల్ మీడియా సీనియర్ల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా ఇలా కామెంట్స్ పెట్టడం ఏంటి, ఇలా సోషల్ మీడియాలో రచ్చకెక్కడం ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినపడుతున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తికి కాంగ్రెస్ లాయలిస్ట్కే పీసీసీ పదవి ఇవ్వాలి, లేని పక్షంలో ఏదైనా నిర్ణయాల్లో అవకతవకలు జరిగినా ఏమైనా జరిగినా సోషల్ మీడియాలో ట్రోల్ అయిన విధంగానే పీసీసీ ఎంపిక జరిగినా కానీ పార్టీ ఉన్నటువంటి ఇన్ఛార్జే బాధ్యత వహించవలసి వస్తుందని కూడా సీనియర్ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో పార్టీలో ఉన్నటువంటి నేతల అభిప్రాయాలను గౌరవించకుండా వేరే రకంగా పీసీసీ అధ్యక్ష ఉంటామనే ఇండికేషన్స్ కూడా ఈ యొక్క నాయకులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. సతీష్, అంటే రాజిరెడ్డి ఇప్పటికే పార్టీలో సమన్వయం లేక పార్టీ ఏ స్థాయికి వెళ్ళిందో ఇప్పుడు అందరికి కూడా కార్యకర్తలు ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్న విషయం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయం ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందనుకోవాలి? ఈ విషయంలో చూసుకున్నట్టయితే పీసీసీ అధ్యక్ష విషయంలో కాంగ్రెస్ల పార్టీలో చిచ్చురాజేస్తుంది, కాక రేపుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే పీసీసీ అధ్యక్ష నియామక విషయంలో ఎంపిక విషయంలో సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోతే మా దారి మేము చూసుకుంటాము, మేము ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ కోసం ఎందుకు కష్టపడ్డాము, ఎన్నిసార్లు ఎందుకు గెలిచాము, ప్రజా ఆమోదన లేదే మేము గెలుస్తామా, ప్రజా అభిప్రాయాలు మాకు అనుగుణంగా లేకపోతేనే మమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపిస్తారా, మా అభిప్రాయాలకు గౌరవం లేదా, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా పీసీసీ పదవి ఇచ్చినా కానీ అభ్యంతరం లేదు, కానీ కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పీసీసీ పదవి ఇవ్వకూడదు. అదేవిధంగా కుమార్ రెడ్డి గత 5.5 సంవత్సరాలుగా పార్టీ పీసీసీ అధ్యక్ష పదవిలో ఉన్నారు, జిహెచ్ఎంసీ ఎన్నికలకు తాను ఓటమికి బాధ్యత వహిస్తూ రాజ్యంలో కూడా కొత్త వాదం వినబడుతుంది. ఇప్పుడైతే సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్స్ కూడా దాదాపు 2.5-3 సంవత్సరాల నుంచి జనరల్ ఎలక్షన్స్ ముందు నియామకమయ్యారు, దాదాపు 2.5 సంవత్సరాల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఉన్నారు కదా, వారు ఎందుకు నైతిక బాధ్యత వహించారు, కేవలం పీసీసీ అధ్యక్షుడి బాధ్యత ఎందుకు అవుతుంది? అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి వారు నైతిక బాధ్యత వహించక రాజీనామా చేయక మళ్ళీ కొత్తగా పీసీసీ పదవి రేస్లో ఉన్నట్టు తమకే అయిపోయినట్టు ఒక వర్గం పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకోవడం ఎందుకు? ఇది కాంగ్రెస్ పార్టీని బజార్ తీర్చడం కాదా, పరువు తీయడం కాదా, కాంగ్రెస్ సంస్కృతికి విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు నియామకం ఎంపిక అయ్యే వరకు కూడా తెలియదు, ముందే డేట్లు ప్రకటించడం ఏంది, ముందే నాకు వస్తుందని చెప్పుకోవడంలో ఉన్నటువంటి మతలాభ ఏంది అనేది ఒక వర్గం అత్యుత్సాహం చూపిస్తుంది. పీసీసీ అయిపోయినట్టు తామే నియమితులమైనట్టు తామే ఎంపికైనట్టు దుష్ప్రచారం చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో సీరియస్గానే ఇన్ఛార్జ్ మాణిక్యం దృష్టికి ఈ అంశాలన్నీ తీసుకెళ్తామని కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అమిత్ షా ఇప్పుడే మరి కాసేపట్లో మాణిక్యం ఠాగూర్తో భేటీ కాబోతున్నారు సీనియర్ నేతలు. థ్యాంక్ యూ రాజిరెడ్డి. ఇక కొందరు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. పార్టీకి మొదటి నుంచి నమ్మకంగా ఉన్న వాళ్ళకే అధ్యక్ష పదవి ఇవ్వాలని అంటున్నారు ఆయన. నేను కానీ వీరన్న కానీ శ్రీధరబాబు గారు కానీ ఒక ఎంపీ వెంకటరెడ్డి మేము 4 కలిసి ఇప్పుడు పోతున్నాము, పోయి అక్కడ పోయి ఠాకూర్ గారు చెప్పి సిఎల్పి కూడా పిలిపోమని చెప్తాం. మేము మా 3 ఎమ్మెల్యేలు మేము ఉన్న 4 ఎమ్మెల్యేలం అయితే ఒక ఎంపీ 4 కలిసి ఏకాభిప్రాయంతో నిర్ణయం జరగాలి, సొంత నిర్ణయం చేస్తే బాగుంటుందని మళ్ళొకసారి మేము ఠాకూర్కి చెప్పడానికి పోతున్నాము. అంటే ఈ ఫేస్బుక్లు ఈ సోషల్ మీడియాలలో వస్తున్న ప్రకటనలు పార్టీని భ్రష్టు పట్టించేసారు, ఒక వ్యవస్థ అంతా భ్రష్టు పట్టించారు. ఇంత మంచిగా ఉన్న కాంగ్రెస్ పార్టీని రోడ్ల పాలు చేసి ఒక వ్యూహాత్మకంగా రాజకీయమైన కుట్ర జరుగుతున్నది, అది ఇన్ఛార్జ్ గమనిస్తుండా లేదా చివరికి ఒకసారి ఠాకూర్కి గట్టిగా బలంగా చెప్పి ఏమన్నా తేడా వస్తే ఇన్ని ఏళ్ళ తరబడి తెలంగాణలో మరి కాపాడుకున్న పార్టీని భ్రష్టు పట్టించి ఒక వ్యూహం జరుగుతున్నది అది గమనించుండా లేదా ఠాకూర్ మళ్ళొకసారి చెక్ చేసి చెప్తాం, గట్టిగా చెప్పనికే పోతున్నాం. పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో మా వంతు మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఎవరైతే మొదటి నుంచి సిన్సియర్గా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్గా పనిచేస్తున్నారో పార్టీలు మారని నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి అనే దాని మీద ఇప్పుడు చెప్పడానికి పోతున్నాం. అంతా కూడా